ఇప్పుడు బోయపాటి గారు చేయబోయే నెక్స్ట్ సినిమా చిరంజీవి గారి పేరు వినపడుతుంది, అల్లు అర్జున్ పేరు వినపడుతుంది, సూర్య గారి పేరు వినపడుతుంది, ఇంకొకటి అసలు విచిత్రం ఏంటంటే నాకు కృతిక్ రేషన్ పేరు కూడా వినపడింది. అంటే ఇవన్నీ కూడా మీరు వాళ్ళు మీతో కలిసి చేయాలనుకుంటున్నారా లేకపోతే మీరు వెళ్ళి కలవాలనుకుంటున్నారా నాకు తెలియదు, కానీ దాదాపుగా ఇవన్నిటితోని మీతో మాట్లాడినట్టు సమాచారం. సార్ ఒకటే చెప్తున్నాను సార్, బన్నీ గురించి అయితే మీరు ఎవరు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బన్నీ నా బెస్ట్ ఫ్రెండ్, మీకు తెలుసు, మీకు ఐడియా ఉంది. నేను సరైన వాళ్ళ ఒక మంచి సినిమా చేసి ఉన్నాను, సరైన ఫస్ట్ బన్నీకే చెప్పాను. సో ఆ బన్నీకి ఆ రోజు నేను చెప్పిన తర్వాత తను చేయలేకపోయినా కూడా నన్ను తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి రాజుగారి దగ్గర కూర్చోబెట్టి అడ్వాన్స్ ఇప్పించి కథ ఓకే చేయించి నన్ను డైరెక్టర్ చేయడంలో ఫస్ట్ పాత్ర బన్నీదే. సో అది చాలా వేదికల మీద కూడా చెప్తాను బ్రదర్, గర్వంగా ఉంటుంది నాకు, ఎందుకంటే నాకు ఆయన చేశాడు. సో గ్యారంటీ బన్నీతో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఏంటి అనేది మనం కథ చూసుకోవడమే తప్ప వేరే ఇదేం కాదు. ఏ రోజు కథ ఉంటే ఆ రోజు బన్నీ అనేవాడు అసలు దేనికి స్టిక్ అవడు, కథకే స్టిక్ అవుతాడు, పర్సనల్ ఎమోషన్స్కి వెళ్ళాడు, కథకే స్టిక్ అవుతాడు. ఐ నో. సో ఇంకా మిగతాయి కూడా మీరు చెప్పిన అన్నీ ఉన్నాయి, దాన్ని కాదంటలేదు, వాళ్ళు వచ్చిన అడిగారు అట్లా అని కాదు. ఇక్కడ నేను కావాలని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు కావాలని నేను అనుకుంటాను, అంతే తప్ప నేనే అనే ఏకతాటి మీద వెళ్ళాం. ఎట్టి పరిస్థితులు అట్లా ఉండదు, వాళ్ళకి నా అవసరం ఉంటుంది, నాకు వాళ్ళ అవసరం ఉంది. సో ఇద్దరం అనుకునే ట్రావెల్ చేస్తాం, ఏంటి ఏంటి అనేది. బట్ త్వరలోనే జస్ట్ ఈ మంత్ ఎండ్ లోపు నేను చూసుకొని అనౌన్స్ చేస్తాను. ఓకే, ఇప్పుడు పుష్కర నర అంటే 18 సంవత్సరాలు అయింది డైరెక్టర్, మీ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది, క్వాలిటీ ఫిలిమ్స్ ఉన్నాయి 100%, మీకు 90% సక్సెస్ రేట్ అందులో నో డౌట్. ఎందుకంటే నేను ప్రతి సక్సెస్ని నేను చూసినండి, నాకు కళ్ళ ముందు నేను ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి బ్రదర్. ఎందుకు అంత తక్కువ సినిమాలు వస్తాయి అంటే బ్రదర్, ఒక క్వాలిటీ సినిమా, ఇప్పుడు ఈ సినిమా చూసి మీరు ఇందాక కొన్ని ఫ్రేమ్స్ మాట్లాడారు, ఈ ఫ్రేమ్లో నేను చూడలేదు, ఎప్పుడు చూడండి, ఎలా వస్తుంది, అది వస్తాయి, అది, ఇవన్నీ ఆలోచన ఎలా పడితే అలా పరిగెడితే రావు బ్రదర్, ఎలా పడితే అలా పరిగెడితే మాత్రం రావు, సినిమా వస్తుంది, క్వాలిటీ సినిమా రాదు. ఆ క్వాలిటీ సినిమా రావాలి అని అంటే కాస్త కూర్చోవాలి నింపాదిగా, ఏం కావాలో దాని మీద భయం బలంగా కూర్చోవాలి, నా కెమెరామెన్ కూర్చోబెట్టుకోవాలి, ఇదిగో నేను ఇది వెళ్ళాలనుకుంటుంది, దీనికి ఏ కలర్స్ మనం అప్లై చేద్దాం, ఏ ఇది కావాలి, ఏ టింట్ కావాలి, ఏ లెన్స్ కావాలి, ఏ ఇది కావాలి, తన కూర్చోబెట్టి అన్నింటిని మాట్లాడతారా సార్ మీరు? కన్ఫామ్, అసలు వాళ్ళు టీం మొత్తాన్ని కూర్చోబెడతాను 1 బై 1. ఫైట్ మాస్టర్తో ఇది ఉంటుంది, డాన్స్ మాస్టర్ అయినా సరే, ఇప్పుడు ఫైట్ మాస్టర్ అయినా డాన్స్ మాస్టర్ అయినా యాక్చువల్లీ వాళ్ళకి నేను అప్పచెప్పవచ్చు, అలా కాదు, వాళ్ళకి నెలకి వాళ్ళు 5-6 సినిమాలు చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా అదే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఉంటేనే మన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మన హీరోకి, అప్పుడు వేరియేషన్ ఉంటుంది, లేదంటే వేరియేషన్ కనపడదు, ఒకేలా ఉంటాయి అన్నీ. కరెక్ట్. సో అందుకని మనం నిలబడాలి ఇక్కడ, గ్యారంటీ నిలబడాలి, మనం నిలబడి చేయించాలి, అవసరమైతే కొన్ని మనం చేయాలి.